ఆంధ్రప్రదేశ్లో పదహారు నెలలు పూర్తయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభించి ఈ పదహారు నెలల పరిపాలనలో దాదాపు తొంభై శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే విషయంలో ప్రతిపక్షం మాత్రం శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దూకుడికి బ్రేకులు వేయాలి అనే ప్రయత్నాల్లో న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం వేస్తున్న స్టెప్పులు కానివ్వండి ఇవన్నీ ఒక రకంగా ఇబ్బందులు కలిగిస్తున్న ప్రజల నుంచి మాత్రం ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీని తీసుకురాలేకపోయావి ఈ పదహారు నెలల్లో అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయడానికి ఇప్పుడు టీడీపీ కొత్త దారి ఎంచుకుంది అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా చూసుకుంటే కులం మతం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయబోతోంది ప్రభుత్వం ఇది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యం పెరిగింది అనడం అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా నిర్ణయాలు ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనభై చోట్ల ఎనభై నిర్ణయాల విషయంలో అంటే మొత్తం హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అనేది తాజాగా టీడీపీ తెర మీదకు తీసుకొస్తున్న అంశం హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి హిందువుల మనోభావాలు ఎందుకు కించపరిచేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి అనేది అంటే ఒక పక్క మత వివాదం మరొక పక్క వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ కుల వివాదం మత కుల వివాదాలు మీదకు తీసుకొస్తే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు ఈ పాయింట్తో ఆయన వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు ఈ పదహారు నెలల పాలన తర్వాత మరి టీడీపీ చేస్తున్న ఈ కుల మత రాజకీయాలు ఎంతవరకు కలిసి వస్తాయి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు వ్యతిరేకత తీసుకొస్తాయి అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ తెచ్చిపెట్టే పనులైతే కాదు మచ్చ పెట్టే మచ్చ తీసుకొచ్చే ప్లాన్ వర్కౌట్ కాదు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట చూడాలి ఏం జరుగుతుందని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి